ఈరోజు రాత్రి వేళ దేవునియొక్క సన్నిధిలో వాక్యం ధ్యానించుటకు దేవుడు ఒక చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ందర్నీ కూడా సహాయపరచుచున్నందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ కరోనా కాలంలో కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానించుటకు దేవుని యొక్క వాక్యం చదువుకుటకు దేవుడు మంచి మంచి విధానాలు మా కొరకు ఏర్పరుస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు. ఓకే ఆమేన్. ఓకే, నిన్నటి విషయం మీకు నిన్న చెప్పుకొచ్చి మనం ఆగిన విషయం మీ అందరికీ గుర్తుందా? ఏ విషయం గురి ఎక్కడ వరకు వచ్చి నేను ఆపాను? చెప్పలేదు ఏడై గారు, ఏదో అన్నారు చెప్పలేదు గారు, చెప్పండి. ఓకే, పాప విషయం గురించి. యోసేపు తన జీవితంలో ఏం చేయలేదు, తనని శోధించేటట్టుగా పాపం ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయన దానిని ఏం చేయలే, అంగీకరించలే, బదులుగా దానిని వ్యతిరేకించి ఏం చేశాడు, పారిపోయినట్టుగా చూస్తున్నాం. ఓకే, అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, సాతానికి బాగా తెలుసు ఎక్కడ మనల్ని పట్టుకుంటే మనం పాపంలో పడతాము అన్న విషయం ఆయనకి బాగా తెలుసు. ఉన్నారా? యోసేపు దగ్గర పోతిఫర్ రావడానికి ఉన్న కారణం ఏంటి? లేకపోతే యోసేపుని శోధించడానికి ఒక ఆడామి రావడానికి ఉన్న కారణం? అది ఓకే, అది ఒక కారణమే, కాదని అనట్లేదు. ఇంకా ఇంకేం కారణం? యోసేపుని ఒక ఆడామ వశీకరించడానికి ఉన్న కారణం? చెప్పలే, బాగా గుర్తు పెడితే మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తే మీకు తెలుసు. అది యోసేపును వశీకరించడానికి ఒక ఆడామి రావడానికి ఉన్న కారణం? అందరే హలో, వాళ్ళ నాన్న పేరేం పేరు? యాకోబు కూడా వశీకరింపబడే కదా, అందం చూసుకునే కదా రాహేల్ని ఇష్టపడ్డాడు. నాన్న ప్రేమించి చేస్తే పిల్లలకు కూడా అదే శక్తి ఏం చేస్తుంది? ఉన్నారా లేరా? సాతానికి మన కుటుంబ చరిత్ర తెలుసు, ఆయన కుటుంబ చరిత్రని చదివే మనల్ని ఏం చేసేది? నాన్న అందం చూసుకొని, నాన్న ముఖం చూసుకొని ప్రేమించడానికి వెళ్ళాడు. కొడుకుని కూడా అదే రీతిగా చిక్కుల్లో పెట్టడానికే సాతాను వచ్చింది. అందుకే ఆలోచించుకో, నీవు దేనిని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు దానినే నీ పిల్లల మీద వశీకరించడానికి సాతాను వాడేది. ఎవరు చెప్పలే, ఎవరు ప్రైజ్ లో ఏం చెప్పట్లేదు. నీవు దేనిని ఆత్మీక విషయాలు కాకుండా అనాత్మీక విషయములని ఎక్కువ ఆలోచించుకొని తీస్తే దానినే సాతాను ఏం చేశాడు? అందుకే యోసేపుని వశీకరించడానికి సాతాను ఏం ప్రయోగించాడు? పోతిఫర్ అనే ఒక ఆడామిని ఉపయోగించాడు. ఇలా చెప్తే మీరు అంటారు, లేదయ్య గారు కేవలం యోసేపు విషయమా, ఆదాము విషయం కూడా చూడండి. ఆదామును వశీకరించడానికి సాతాను ఏమి ఉపయోగించారు? హలో, అవును, భార్యను వశీకరించడానికి దేన్ని వాడారు? పండు, ఆహారం. యేసయ్యను కూడా వశీకరించడానికి సాతాను ఏమి పట్టుకొని వచ్చాడు? ఆహారం.
ఏసయ్య ఆకలిగా ఉన్నందుక కదా రాయి రొట్టి చేయమని చెప్పింది. ఉట్టిగా రాయి రొట్టి చేయమని చెప్పారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మనకన్ని సందేహాలే. మత్తయి 4:1 చాలు. ఎవరు ఆకలిగా ఉన్నప్పుడు ఏసీ కాక వస్తుందా? ఆయన దేవుడు కదా. ఆయన దేవుడు కదా, ఆకలి వస్తుందా? ఆకలి వస్తుంది, మానవుడు కాబట్టి. అందుకే కదా ఆకలి వచ్చింది. ఆకలి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? తర్వాత ఆకలి వేసినప్పుడు ఎవరు వచ్చారు? ఎందుకు ఆకలి వేయక ముందుకు ఎందుకు రాలే? సాతాన్ వచ్చేది ఏదైనా కారణం ఉంటేనే వచ్చేది. కారణం లేకుండా సాతాన్ రాడు. కారణం లేకుండా సాతాన్ ప్రభావం ఆత్మీకుల జీవితంలో ఉండదు. ఏదైనా కారణం వెనక్కుంటేనే సాతాను దానిని పట్టుకొనే వచ్చేది. అర్థం కాలే. ఆదాము హవ్వల జీవితంలో సాతాను శోధించడానికి కారణం అంటే వాళ్ళకి తినడానికి ఏం లేవా? అన్నీ తినడానికి ఉన్నాయి. తినడానికి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో ఒక విధానంగా తోట లోపలికి రావాలి. తోట లోపల ప్రభుత్వం చేసుకోవాలి. దానికి ఆయన వాడుకునే విధానం ఏంటి? ఏది నిషేధించారో, ఏది వద్దన్నారో దానినే పట్టుకొని ఏం చేశాడు? ఎర్ర చూపించి, భ్రమ చూపించి వీరి మనసుని తిప్పేటట్టుగా ప్రయత్నం చేశారు. హలో, ఉన్నారా? హవ్వను సాతాను శోధించడానికి ఉన్న ఒకే ఒక కారణం చెప్పండి. అందరూ పళ్ళు అల్లు అన్నీ అని చెప్తున్నారు, అవేం కాదు. సాతాను హవ్వను శోధించడానికి ఉన్న ఒకే ఒక కారణం ఆలోచన ఏం కాదు, ఆమె అబద్ధం చెప్పింది. అవన్నీ మర్చిపోయి పళ్ళు అన్నీ మీ తోట అన్నీ ఆలోచిస్తున్నారు. అబద్ధం చెప్పింది, చెప్పిందా? ఏమని అబద్ధం చెప్పింది? అయ్యో, 3వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం 3:3 అవన్నీ దేవుడు చెప్పిన మాటలే. ఆదికాండం 3:3 తోట మధ్యలోనున్నా చెట్టు ఫలమున గూర్చి దేవుడు మీరు సావకుండాన్నట్లు అవి తినకూడదని ముట్టకూడదని దేవుడు చెప్పారా? తినకూడదని చెప్పారు, ముట్టకూడదని చెప్పలే. ఈమె అబద్ధం చెప్పింది. కారణం లేకుండా సాతాన్ ఒక మనిషిని ఏం చేయడు? నిన్ను సాతాన్ శోధిస్తున్నాడా? ఏదో దేవునికి వ్యతిరేకంగా కారణం నీలో ప్రభుత్వం చేస్తుంది. ఆదాము దగ్గర శోధించడానికి ఎందుకు రాలే? ఆదామును ఎందుకు శోధించడానికి రాలే? ఆదామును కదా శోధించాలి. ఆదామును శోధించడానికి వస్తే ఆదాం నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. హవ్వ దగ్గరికి వస్తే హవ్వ ఏం చేస్తుంది? కలిపి కొట్టేసి చెప్పేది. అందుకే సాతానికి తెలుసు, ఎవరిని ఎక్కడ పట్టుకుంటే తన ప్రభుత్వం ఆ వ్యక్తిలో పనిచేసేది అన్న విషయం బాగా ఎవరికి తెలుసు. అందుకే బైబిల్ చెప్తున్నది సాతాను తంత్రములను చెప్పలే. ఎదురుకోనుడి, ఎదురుకోనుడి అంటే ఎవరు చెప్పలే. సాతాను తంత్రములను ఎదురుకోనుడి, ఎదురుకోనుడి అని చెప్పిన పదానికి అర్థం తెలుసుకో,
యుద్ధం చేసుకో, అర్థం చేసుకో, దాని వ్యతిరేకంగా నిలబడు. హవ్వేం చేసింది? దానిని అడ్డగించకుండా, వ్యతిరేకపరచకుండా ఆమె యొక్క అబద్ధం చెప్పి అవసరం తెరిచేసి ఇచ్చింది. ఏమని? దేవుడు చెప్పారు తినకూడదని. ఓకే, బాగానే ఉంది, అది దేవుడు చెప్పింది. దేవుడు ముట్టకూడదని చెప్పారా? పండు పండి అది కింద పడదా? దాన్ని ఎర్రి ఎక్కడెక్కడో పడేయాలా తప్ప, తుడిచినప్పుడు అది ముట్టరా? ముడతారే తప్ప తినకూడదు. ఆమె ఏం చేసింది? ఒక అబద్ధం చెప్పేసరికి సాతానికి ఆమె పైన ఏమొచ్చింది? ప్రభుత్వం చేసేటట్టుగా హక్కు వచ్చింది. చావు భోజనంకి వెళ్ళి తినొద్దు అని చెప్పడానికి కారణం ఏంటి? చావు భోజనం తినొద్దు అని చెప్పడానికి కారణం ఏ? అక్కడ ఉన్న భోజనం మంచిది కదా? లేకపోతే అక్కడ ఉన్న భోజనం పాస్టర్ గారికి నచ్చట్లేదా? లేకపోతే అక్కడ ఉన్న భోజన విధానం ఏంటి సేవ దేవుని యొక్క వాక్య వ్యతిరేకమా? మరి చావు భోజనం చేసేది దేనికి? దేవునిని గుర్తుపెట్టుకోవడానికో, దేవుని జ్ఞాపకం చేయడానికి కాదు. ఆ చనిపోయిన మనిషిని జ్ఞాపకం చేసుకొని, దండలేసుకొని, గొప్పపరుచుకొని, దేవుని కన్నా మించినట్టుగా నేను ఏం చేసేది? ప్రఖ్యాత పరిచేటట్టుగా అందరిని పిలిపించి ఏం చేస్తాను? గౌరవ సన్మానాలు చేసేదానిని. అందుకే వాక్యం దానిని ఎదిరించేది. అవునా? యేసయ్య చనిపోయినప్పుడు విందు చేశారా? ఏసై చనిపోయినప్పుడు విందు చేసింటే శుభ్రంగా రోమా దేశస్తుల చెత్తలు దెబ్బలు కాసుండు, చెతగొట్టేసిండు. అందుకే కదా ఏసై చనిపోయిన తర్వాత గదిల లోపల తాళాలు వేసుకొని కూర్చున్నారు శిష్యులు. ఉన్నారా? ఏసై చనిపోయిన తర్వాత, ఏసై తిరిగి లేచిన తర్వాత కూడా ఇల్లు తాళం వేసుకొని కూర్చున్నారు. అవునా? ఎందుకు? మనకు అలాంటి అత్యాచారం లేదు. అందుకే అవసరం కాని పనులు అన్నీ చేసేస్తున్నాం. ఏసయ్య చెయ్యలేని పని మనం చేస్తే మనం ఎవరం? చెప్పలేదు. ఏసయ్య చూపించలేని మాదిరిని మనం కొనసాగిస్తే మనం ఎవరం? అంతిక్రిస్తే. అంతిక్రీస్తు అంటే సాతాను బోధకుడే. అందుకే ఏం చేస్తున్నాం మనము? ఏం చేయట్లే. చావు భోజనం మనం చేయట్లే. మెచ్యూరిటీ ఫంక్షన్ మనం చెయ్యట్లే. ఈ అన్ని దేనికి సాదృశ్యం కలిగినది? అన్య దేవతలకు, అన్య మతాలకు, లేకపోతే అన్య కులాలకు చెందిన వాటిని. మనం సంఘములో ఉన్న సభ్యులు, లేకపోతే పరలోకానికి చేరడానికి సభ్యులు, దానిని ప్రోత్సాహపరచకుండా దేవుని వాక్యాన్ని, ఆత్మిక విషయాన్ని ప్రోత్సాహపరిచి మన ఆత్మీకతను మనం కాపాడుకుంటున్నాం. లేకపోతే మాకు ఇష్టం లేక కాదు. ఉన్నారా? దాని ద్వారా సాతానికి మనం ఏం చేస్తున్నాం? ఎవరూ చెప్పలే. దాని ద్వారా మనం సాతానికి ఏం చేస్తున్నాం? మేకు కొట్టడానికి చోటు ఇస్తున్నాం. మేకు కొట్టడానికి చోటు ఇస్తే అది చచ్చిపోయిన సామాన్ని కూడా తీసుకొచ్చి ఏలాడు తీసేస్తాడు. హలో, ఉన్నారా? హవ్వేం చేసింది? ఒక్క అబద్ధం చెప్పి చోటు ఇచ్చేసింది. యోసేపు దగ్గరికి కూడా సాతాను రావడానికి ప్రయత్నం చేసుకున్నాడు, కానీ ఆయన దానికి ఏం చేయలే, చోటు ఇవ్వలే, ఎదిరించుకున్నాడు. ఏసయ్య దగ్గర కూడా సాతాను వచ్చాడు కదా. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడు రాలే. ఉపవాసం అయిపోయిన తర్వాత ఆకలి వచ్చినప్పుడు, ఆకలి వచ్చినప్పుడు మన ముందుకు కూడా ఏ భోజనం తెచ్చినా, ఏ భోజనం ఎలాంటిదో అన్ని ఆలోచించడం ఏముండదు. కానీ ఏసయ్య
ఆకలి గున్నదని తెలిసి కూడా సాతాను ఎదిరించి సాతాను తెచ్చుకున్న విధానములను ఏం చేయలే అంగీకరించలే అలాగని చెప్పి సాతాను మన దగ్గరికి రాదు అని నేను చెప్పట్లే సాతాను యొక్క పనే మనల్ని ఎదిరించేది కానీ ఏం చేయకూడదు మనం సాతానికి చోటు ఇవ్వకూడదు అవకాశం తెరిచి ఇవ్వకూడదు హలో ఎవరు ఏం చెప్పట్లే అర్థమవుతున్నదా ఉట్టుట్టిగా సాతాను వచ్చి ప్రభుత్వం చేయుడు పరిశుద్ధాత్మ ఒక్కని శరీరంలోకి రావాలంటే అకస్మాత్తుగా దిగొచ్చే ఒక శక్తి కాదు నీవు అనుమతి ఇవ్వకుండా పరిశుద్ధాత్మ నీలోకి రాదు పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీ శరీరం నీవు అప్పగించాలి దురాత్మ కూడా ఒకని శరీరంలోకి రావాలంటే ఆ శరీరాన్ని దురాత్మకు అప్పగించాలి అప్పగించలేనంత వరకు రాదు మనం అందరం చెప్తున్నాం కదా దయ్యాన్ని వెళ్ళకూడదాం వెళ్ళకూడదాం అంటే ఏంటి అంటే ఒకరి శరీరంలో అధికారం చేసుకొని ఏం చేసుకున్నాం పట్టి పిగించుకొని కూర్చున్న దానిని ఏం చేస్తున్నాం అక్కడి నుంచి తీసి వెళ్ళిపోమని చెప్తున్నాం ఈ వెళ్ళిపోయినోడు ఏం చేస్తాడు మరి ఏడుగురిని కలిపొచ్చి నీ లోపలకు వచ్చి ప్రభుత్వం చేయడానికి ఎన్నో తంత్రాలు ఉపయోగిస్తాడు ఆ తంత్రాలను ఆత్మీక విషయముతో పొందుకున్న అభిషేకముతో ఎదుర్కోవాలి పిచ్చి పిచ్చి పనులు చేసేసి సాతాను నీ లోపలికి వచ్చేసి రోగాలు వేదనలు ఆత్మిక విషయంలో ఎదగలేనట్టుగా ఉన్నవా అన్నీ కూడా మన జీవితంలో జరిగే కారణం ఏంటి హలో ఎవరు జవాబు చెప్పట్లే కొందరిలో సాతానుని వెళ్ళగొట్టేటప్పుడు అభిషేకం చెందిన సేవకులు కొన్ని విషయాలు చెప్పట్లే ఎలా వచ్చింది అన్న విషయం చెప్పట్లే కొందరు చెప్తున్నారా కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తారు చెప్పినప్పుడు కొందరు అంగీకరించరు లేదండి గారు మేము ఎక్కడికి వెళ్ళి తినలేదు మేము అవసరం కానివి ఏమి ముట్టుకోలేదు ఎవరిచ్చినది మేము తీసుకురాలే అబద్ధం ఆడేస్తారు ఒకవేళ నీవు అక్కడ అబద్ధం ఆడావనుకో ఏమవుతుంది వెళ్ళినది ఒక్కటే తిరిగి వచ్చినది మరి ఏడు హలో ఉన్నారా అందరూ ఎదిరించడం అంటే దాని అర్థం ఏంటి సాతానికి చోటు ఇవ్వకపోవడం సాతానుకు ప్రభుత్వం ఇచ్చేటట్టుగా అస్సలు ఒక ఇంచి కూడా ఇవ్వకపోవడం సాతానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మకు చోటు ఇస్తే పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుతుంది కొందరి జీవితంలో 50-50 ఆదివారం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు దురాత్మ చర్చి గుమ్మంకి వచ్చినప్పుడే బట్టలు మార్చేది అలాగవుతుందా 50-50 ఎవరు చెప్పలే 50-50 అవుతుందా పరిశుద్ధాత్మయం ఉండి అలా ఉండే ఛాన్స్ లేదు అది కేవలం నీవు అనుకోవడం అంత వరకే పరిశుద్ధాత్మ ఉంటే దురాత్మ ఉండదు దురాత్మ ఉంటే పరిశుద్ధాత్మ ఉండదు అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకో ఏదైనా విషయము ద్వారా ఏదైనా మన ప్రవర్తన ద్వారా ఏదైనా విషయం మనం దేవుని యొక్క వ్యతిరేకము చేయడం వలన పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలుగుతుంది వేదన దుఃఖం మీకు దుఃఖం కలిగించిన ఒక మనిషితో మీరు మాట్లాడతారా కలిసి భోజనం చేస్తారా అలాగైతే పరిశుద్ధాత్మ అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది పరిశుద్ధాత్మకేం చేయకూడదు
దుఃఖపరచొద్దు, వేదన పరచొద్దు, ఏడిపించొద్దు. తాకితే వచ్చేది కాదు కరెంట్ షాక్, పరిశుద్ధాత్మ అభిషేకం తాకితే వచ్చేది కాదు. కొందరు అనుకునేది ఒక పాట పాడితే స్విచ్ ఆన్ చేస్తే వచ్చేది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ. కొందరికి పాట రావాలి, కొందరికి పాట కావాలి పరిశుద్ధాత్మ నిండుదల కొరకు. హలో, కొందరికి ఏం కావాలి? మంచి ఊపు ఉన్న, డొప్పు ఉన్న పాట కావాలి. టడక 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 తగిలితే ఏ దయ్యమైనా ఊగిద్ది. డోలక డమా 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 వాయిస్తే ఏ దయ్యమైనా ఊగిద్ది. అవునా? దయ్యమేటి? ఎవరైనా ఊగుతారు. డోలక కూర్తేనే కొందరికి ఊపు వచ్చేది, లేకపోతే రాదు. నీకు శోధన ఉన్నప్పుడు ఊపు రాదు. రోగముతో చచ్చిపోయే పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు ఏమి రాదు, ఊపు రాదు. అప్పుడు రావాలి. రోగంతో డాక్టర్ చెప్తాడు రేపో ఎల్లుండో నువ్వు చచ్చిపోతావు, అప్పుడు ఆత్మశక్తితో ఆరాధన చేయాలి, అప్పుడు పాట పాడాలి. పాటక్కర్లే ఆత్మాభిషేకం దిగడానికి. హలో, ఉన్నారా? మనం అందరం అనుకున్నాం ఒక పాట పాడితేనే, పాట పాడితే కాదు, ఏ పని చేసినా పరిశుద్ధాత్మ ఏం చేయవచ్చు, దిగొచ్చు. ఆరాధన చేయడానికి ఏం ఏవి సందర్భాలు అక్కర్లే. ఏ సందర్భోచితమైన పరిస్థితిలో కూడా ఆరాధన చేయవచ్చు. మనం అనుకున్న విధానాన్ని కొద్దిగా మార్చుద్దాం. అవునా? దురాత్మ, మీరు చూశారు కదా దురాత్మ డప్పు కొట్టినప్పుడు ఎలాగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వాయిద్యాలు వాయించినప్పుడు ఎందుకు దురాత్మ ప్రవాహం కనిపించేది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు. అదే మనకు తప్పు. అయ్యో, పడిపోయిన లూసిఫర్ ఆయన ఎవరు? ఒకప్పుడు దేవుని యొక్క ఆరాధన సెంటర్లో ఏం చేసేవాడు? వాయిద్యాలు వాయించి ఆరాధన చేసేవాడు. తన రెక్కలు ఆడించేస్తే ప్రతి వాయిద్య శబ్దాలు వచ్చేది. అలాంటి వాడు దేవునికి వ్యతిరేకమైనసరికి తనని ఏం చేశారు? దేవుని సన్నిధిలోంచి నరికి కింద పడేశారు. అందుకే ఆయనకి ఇప్పుడు కూడా రెక్కలు ఉన్నాయి. ఆడిస్తే చాలు, ఊపు వస్తుంది. కొందరికి పాట కాదు, నిన్ను ఊపాల్సింది. ఏ స్థితిలో అయినా ఆరాధించడానికి మనం నేర్చుకోవాలి. మనం చెప్పాలి, దేవ అసలైన పరిశుద్ధాత్మ నాలో ఉంటే నాకు పాటక్కర్లే, నాకు ఏడుపక్కర్లే. ఏ సందర్భంలో అయినా నన్ను ఎవరైనా తిట్టినా, నేను చావుకి ఎదుర్కొన్నా, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఆరాధన చేసి ఏం చేస్తా? అన్య భాషతో దేవుని మహిమపరుస్తా. నాకు పాటలు అక్కర్లే. ఏమంటే ఎవరైనా కలిసి రావాల్సిన అవసరం లే, నేను ఒంటరిగా ఉన్నా చాలు. వాక్యం వినేటప్పుడు ఆరాధన చేయవచ్చు, సాక్ష్యం వినేటప్పుడు ఆరాధన చేయవచ్చు. ఉన్నారా? ఆత్మశక్తి మనలో ఉంటే సాతాను శక్తులను మనం ఏం చెయ్యొచ్చు, ఎదిరించొచ్చు. అందుకే కదా యేసు ఏం చేసింది, ఎదిరించింది. యోసేపు ఎదిరించింది. ఎదిరించడం వలన పరువు పోయింది. కానీ ఏం చేసుకున్నాడు? పొందుకున్న అభిషేకాన్ని, పొందుకున్న ఆత్మశక్తిని కాపాడుకున్నాడు. అందుకే రోజుకి రోజుకి నీలో ఉన్న ఆత్మశక్తిని ఏం చేయాలి? పెంచు, కాపాడుకుంటూ పెంచుకోవాలి. మొన్నటి నీరు ఇవాళ పనికి వస్తుందా? నిన్నటి నీరు ఇవాళ పనికి వస్తుందా?
ఇవాళ నీరు ఇవాళ పనికి వస్తుందా? అది కూడా కష్టం. మొన్న ఎప్పుడో అభిషేకం పొంది ఆరాధించావు, ఈరోజు కూడా ఆరాధన చేయకుండా. మొన్న ఆరాధన చేశానండి, ఈరోజు చేయలేదుగా. నేను రక్షణ పొందుకున్నప్పుడు యేసు దేవుడు అని చెప్పుకోవడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపరిచింది, అది అప్పుడు. ఇప్పుడు తొంభై ఎనిమిదిలో ఎప్పుడో అభిషేకం పొందావు, ఇప్పుడు ఈరోజు పొద్దున పొందుకున్నావా? అప్పుడు సంగతి చెప్తాం, అప్పుడు సంగతి పట్టుకుని ఇప్పుడు కూర్చుంటే అది పాస్ అయిపోయింది. అవునా? ఒక చోట్ల ఉన్న నీళ్లు తాగితే ఏమవుతుంది? చెరువు నీళ్ళు, చెరువులే, చెరువు నీళ్ళు ఎందుకు మీరు తాగరు? దానికి ఏం లేదు, ప్రవాహం లేదు. ఒక చోట్లే ఉండుతుంది. అవునా? అన్ని దరిద్రం అన్ని అక్కడే ఉంటాయి. అదే నది, నదిలోకి వెళ్ళండి, అదేం చేస్తున్నది? ప్రవాహం, ప్రవాహం. ఇదే పరిశుద్ధాత్మ జీవితంలో మీలో కూడా ఉండాల్సింది. నిన్న మేము పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు జీవితాన్ని నడిపించేసరికి అదేమైపోద్ది? పురుగులు తేవచ్చు, దానిని ప్రవాహపరిచేటట్టుకున్న అధిక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని కొట్టుకుపోవాలి. అందుకే ఏసక్యాల గ్రంథంలో చెప్పింది, నీరు మోకాలు వరకు వచ్చింది, అరకాలు వరకు వచ్చింది, ముడుకు వరకు వచ్చింది, సకం నింపేసింది, పూర్తి నింపేసింది. తర్వాత నేను ఈత కొట్టలేనంతగా నన్ను అదేం చేసింది? ముంచి తీసుకెళ్ళిపోయింది. మనకందరికీ మోకాల అనుభవమే ఉంది, ఉంది ఇగలు. అప్పుడెప్పుడో పొందుకున్నాను, ఇప్పుడు. హలో. అందుకే యేసయ్య చెప్పిన మాట, దాహముతో ఉన్న సకల జనులారా నా ఎదుటకు రండి, నేను మీకేం చేస్తా? జీవజల ఊట. హలో. పరిశుద్ధాత్మకు కలిగిన జీవ ఊట ఏం చేస్తుంది? నిన్నల్ని, నిన్ను శుభ్రపరిచి ఉంచుతుంది. అందుకే ప్రతిరోజు ప్రతి గడియ అవకాశం దొరికితే అభిషేకంతో ఆరాధన చేయాలి. ఎవరు ఉన్నా లేకపోయినా నీ ప్రార్థనలో అభిషేకం దిగాలి, నీ పాటలలో అభిషేకం దిగాలి, వాక్య పరిచయ వినేటప్పుడు అభిషేకం దిగాలి. కొందరు అప్పుడే గోడలు ఎతికేది, నేను ఊగను గోడకి పట్టుకొని కూర్చుంటాను. కొందరు అప్పుడే కుర్చీ అడిగేది, నేను కుర్చీకి బిగించి పట్టుకుంటా. ఊగను, ఊగొద్దు, నాకు నష్టమేం లేదు. చెత్త దరిద్రం నీ జీవితంలోకే వచ్చేది. నేను కూడా ఇలాగే అనుకున్నాను, ఆత్మశక్తి వస్తే కదలను, ఆత్మశక్తి వస్తే కదలను, దిష్టి బొమ్మలా కూర్చుంటాను తప్ప కదలను. నా తలంపుని పరిశుద్ధాత్మ ఏం చేసింది? కొట్టేసింది. కూర్చున్న కుర్చీ నుంచి ఎగరదీసి ఇసిరేశారు. అప్పుడు నాకు అర్థమైంది, నాకన్నా అధిక శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉందని. అందుకే ఆత్మారాధన కలిగిన, లేకపోతే పరిశుద్ధాత్మ దిగి పరిశుద్ధాత్మ వ్యాపారం కనిపించిన సన్నివేశం అంతా నేను ఊరుకోను. పరిస్థితి మర్చిపోయి, వ్యక్తులను మర్చిపోయి, అధిక శక్తి అధిక బలముతో దేవుణ్ణి ఆరాధించేటట్టుగా. లో ఉన్నారా? అలాగే సాతాన్ని ఎదిరించుకునేది, నీవెంత ఆత్మశక్తి పొందితే అంత దురాత్మశక్తులతో నువ్వేం చేయగలుగుతావు? ఉన్నారా అందరూ? అపోస్తల క్రియలు ఒక మాట రాసింది, ఒక్కసారి తీయండి. అపోస్తల క్రియ గ్రంథం, అపోస్తల క్రియ అత్యున్న దేవంత దేవత యొక్క సేవకులు అని చెప్పినది ఇక్కడ. పదహారో అధ్యాయం
పదిహేడో వచనం, పదహారు పదిహేడు. పదహారు పదహారో వచనం నుంచి ఒకరోజు ఇద్దరు అయ్యగారులు కలిసి ప్రార్థనా స్థలంకి వెళ్తున్నారు. ఈ మాట ఎవరు చెప్పారు? దురాత్మ పొందుకున్న ఒక అమ్మ, దురాత్మ చెప్పిన, దురాత్మ పొందుకున్న ఒక అమ్మ ఊరోళ్ళకి పాంపులెట్ చెప్పి పాంపులెట్ ఇచ్చి చెప్తున్నది ఏంటి? ఈ ఇద్దరు సేవకులు ఎవరి గురించి చెప్పుకొస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? సోదే చెప్పిన అమ్మ ఎవరి గురించి చెప్తున్నారు? పౌలు గారి గురించి, సేలా గారి గురించి చెప్తున్నారు. ఏంటి? వీరిద్దరూ సర్వోన్నతనైన దేవుని యొక్క గురించి, రక్షణ మార్గం గురించి చెప్పిన వారే. ఇది విన్నప్పుడు పౌలు గారు ఏం చేశారు? చాలు, వ్యాకుల పడి దురాత్మ మాట్లాడేసరికి ఎందుకు పాస్వై గారికి వ్యాకుల పడే పరిస్థితి వచ్చింది? తను తాను తగ్గించుకున్నందుకో దురాత్మ పొందిన అమ్మ ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నది? పౌలు గురించి సాక్ష్యం, దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నది. అలాగైతే దురాత్మతో వాక్య పరిచర్య కూడా చేయొచ్చు. అర్థం కాలే మీకు? దురాత్మ ఒకరిలో ఉండి వాక్య పరిచర్య కూడా చేయొచ్చు, రక్షణ మార్గం గురించి కూడా చెప్పొచ్చు. కొత్తగా ఉందా? మాటలు కొత్తగా ఉన్నాయా? దురాత్మ ఏం చేస్తుంది? వాక్యం కూడా చెప్తుంది, పాట కూడా పాడిద్ది, ఆరాధన కూడా చేస్తుంది. అది ఎరిగిన అభిషేకం చెందిన దేవుని బిడ్డలు ఉండాలి. అందుకే పౌలుకి ఏం కలిగింది? వ్యాకుల పడేటట్టుగా ఉన్న తత్వం వచ్చింది. కారణం ఏంటి? అదే ఆత్మశక్తితో చేయాల్సిన పని దురాత్మశక్తితో చేసినప్పుడు ఆత్మశక్తి పొందుకున్న వ్యక్తి దానిని ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఇలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఒక 10 మంది పార్వతీపురం, విశాఖపట్నం, రాయగడలో ఉంటే చాలు కదా. బోల్డ్ మీటింగ్లు దొరుకుతాయి కదా, బోల్డ్ మంది డబ్బులు పట్టుకొస్తారు కదా. చూడండి, ఉన్నారా? ఆమోసు పడుకోకూడదు. అర్థమవుతున్నదా? ఆత్మశక్తిలో నిండిన వాడికి తెలుస్తుంది దురాత్మ శక్తితో తన దేవుని నామాన్ని అవమానపరచడానికో, ఘనతపరచుకోవడానికో ఏదైనా దురాత్మ నిలబడితే దానిని ఎదిరించగలిగేటట్టుకున్న అభిషేకం పనిచేస్తుంది. కొందరిలో అభిషేకం లేదు కదా. ఇది ఆత్మ చెప్తుందా దురాత్మ చెప్తుందా అర్థం కావట్లే. అవునా? మీరు ఇలా త్రోవలో నడిచి వెళ్ళినప్పుడు మీ గురించి గొప్పగా ఒక ఆమె చెప్తే మీరేం చెప్తారు?
సోబరు నాకు ఇంకా చెప్పమ్మా ఇంకా చెప్తున్నారు అమ్మా నా గురించి చెప్తుంది మనమైతే పొగిడి పొగిడి బెలూన్ లాగా గాలికి ఎగిరిపోతాం పౌలు గారు గాలికి ఎగరలే దానిని ఎగరదీశారు పౌలు గారికి అర్థమైంది ఇది దురాత్మతో నిండే ఏం చేస్తున్నది హలో దీని వల్ల ఏం జరిగింది పౌలు గారికి సీలా గారికి ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ప్రార్థనకి వెళ్ళాల్సిన పాస్టర్ గారికి ఎక్కడికి వెళ్ళడానికి త్రోవ తెరిచింది చీరసాలకు వెళ్ళడానికి డో త్రోవ తెరిచింది కొన్ని దురాత్మలు బయటికి వస్తే నీవు చర్చికి వెళ్ళవు కొన్ని కొన్ని పరిస్థితులు ఎక్కడికి వెళ్తావు చీరసాలలో పడినప్పుడు సంకీళ్ళతో కాళ్ళు చేతులు అన్నీ బంధించేసరికి అయ్యగారు ఇద్దరు కలిసి ఏం చేశారు చెప్పలే ప్రార్థన చేసి ఆరాధన చేయడం మొదలెట్టారు కాళ్ళు చేతులు బంధింపబడినప్పుడు ఆరాధన చేస్తావా అప్పుడు రాదు ఆత్మీకులు చేస్తారు కానీ అనాత్మీకులకు కొందరికి అప్పుడు ఆరాధన రాదు అప్పుడు నోట్లో వచ్చేది సనుకు బూతు అప్పుడే అప్పుడే అన్ని భాషలు బయటికి రావాలి రాత్రి వేళ వీరి చేతులు కాళ్ళు ఏం చేశారు సంకిళ్ళతో కట్టేశారు కట్టేశారంటే ఎలాగున్నారు అంటే చేతులు కాళ్ళు ఊపనేనట్టుగా బంధించేసి ఉంచేశారు అది నిలబడి కావచ్చు కూచోని కావచ్చు దాని వీళ్ళు ఏం చేశారు అర్ధరాత్రి లెగిచి వారి ప్రార్థన సమయం వచ్చేసరి వారిని ఆరాధన చేసే సమయం వచ్చేసరికి వారి సమయం వారు గుర్తు పెట్టుకొని మొదలెట్టారు వారి పని చేరసాల్లో అలాగైతే వీరిని మూసేసింది ఎవరు ఎవరు చెప్పలే పౌలు సీలను చీరసాల్లో మూసేసింది ఎవరు ఎవరమ్మా ఒక రోమాయే మనం ఆత్మిక విషయాలు ఆలోచించండి సోది చెప్పిన దయ్యం వదిలి వెళ్ళిపోయింది కదా ఆ దయ్యమే వీరిని ఏం చేసింది రోమా దేశస్థుల మీద ఎక్కి సేవకులను బంధించడానికి చూచుకున్నారు వారు బంధింపబడి ఉన్నారు కానీ వారి ప్రార్థన సమయం వారికి గుర్తొచ్చింది వారికి ఆరాధన చేసే సమయం వారికి గుర్తొచ్చింది కరెక్ట్ సమయానికి ఏం చేశారు వారి బంధకాన్ని వారే తెగొట్టుకున్నారు అర్థమైందా ఎవరు ఏం చెప్పట్లేదు కొన్ని కొన్ని సార్లు సాతానుని ఎదిరించడానికి వెళ్తే నీవు ఖైదీగా మారాల్సిన పరిస్థితి వచ్చినా నీకు అలవాటు క్రమముగా దేవునికి అభిషేకంతో ఆరాధన చేసే అలవాటు కానీ ఉంటే ఎలాంటి బంధకంలో సాతాన్ని నిన్ను చిక్కి ఇరికించేసి ఉంచేసినా అక్కడి నుంచి నువ్వేం చేయగలుగుతావు నీ సంకెళ్లను ఎరగొట్టి పునాదులను ఎరగొట్టి కదిపించేసి ఏం చేయగలుగుతావు నీ దేవుని నువ్వు మహిమపరచగలుగుతావు ఉన్నారా ఏ సాతాను వారిని ముయించాలనుకున్నారో ఎందుకు చీరసాల కదిలింది చీరసాల ఎందుకు కదిలింది అందులో ఎవడో ఒకటి రక్షణ పొందాలి హలో అక్కడ ఎవరో ఒకరు ఏం చేయాలి రక్షణ పొంది దేవుని దగ్గరికి తిరిగి రావాలి నీ ఆత్మశక్తితో ఎదిరించేస్తే కొందరు రక్షణ పొంది దేవుని దగ్గరికి వస్తారు నీ కొందరు దేవుని దగ్గరికి రావాలంటే నీ ఆత్మశక్తితో దేవుని ఏం చేయాలి ఆరాధించి సాతాన్ని ఎదుర్కోవాలి మనం అనుకుంటున్న ఆరాధన అంటే ఏ దురాత్మ లేదు ఏం లేదు అనుకుంటున్నాం కాదు మనం ఆరాధన చేయిస్తే ఉండగానే కొందరు దురాత్మ
శక్తితో పీడింపబడిన వాళ్ళు వారి బంధకం విరిగి దేవుని దగ్గరికి వచ్చేది నీ బంధకం ఎరగొట్టి వారి బంధకాన్ని ఎరగొట్టేటట్టు వెళ్ళేటట్టు ఉంటేనే. ఉన్నారా? ప్రార్థనకు బయలుదేరిన పాస్టర్ గారు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు దురాత్మ అటగించినప్పుడు దానిని కత్తించేసరికి ప్రార్థనకు వెళ్ళే వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. డైరెక్ట్గా జైలుకే జైలుకి వెళ్ళినా కూడా వారి ప్రార్థన ఆరాధన చేసే విధానం ఆపలే. ఎపిసి పత్రిక చెప్తున్నది నీ సర్వాంగ కవచము ధరించుకొని సాతాను ఏం చేసుకో, అభిషేకం పొందింది దేనికి? సాతానుతో ఫుట్బాల్ ఆడడానికే. మనం అనుకున్నది మనం ఆరాధన చేసేది ఏంటో మనకి చెమట రావడానికి అనుకుంటున్నాం, లేకపోతే ఇతరులకు చూపి లేదు లేదు లేదు. నీవు ఆరాధన చేస్తేనే నీ బంధకాలు తగ్గిద్ది, నీ చుట్టుపక్కన ఉన్న వారి బంధకం కూడా తగ్గిద్ది. అలాగైతే మనకి బంధకం ఉందా? ఉంది ఉంది. మనం చేసిన పనులు నిలాంటివి కదా, బంధకాలు ఉన్న పనులే. దానిని మనం ఏం చేయాలి? ఆరాధన చేసి ఎరగొట్టుకోవాలి, అభిషేకాన్ని తింపి ఎరగొట్టుకోవాలి. పరిశుద్ధాత్మ పరిచర్య ఎప్పటి వరకు? పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎప్పటి వరకు? దేవుని యొక్క రెండో రాకడ వరకే. నీవు పరలోకం వెళ్ళిన తర్వాత మరి పరిశుద్ధాత్మతో నీకు పని లేదు. అందుకే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడుతున్నది ఏం చెప్పబడుతుంది? అన్య భాషలు ఆగిపోతాయి, ప్రవచనాలు ఆగిపోతాయి, కృపావరాలు ఆగిపోతాయి. ఎప్పుడు? ఎప్పుడు? నీవు పరలోకం వెళ్ళిన తర్వాత. పరలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అక్కర్లే. ఎందుకు? అక్కడ పాపం లేదు కాబట్టి. పాపం ఉన్న ప్రపంచంలో నీకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపావరం. అందుకే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చివరిలో చెప్పబడుతుంది ప్రేమ ఇంకేవి శాశ్వతం. ప్రేమ నిరీక్షణ ఇవే నిలకడగా ఉండేది. అవునా? సందేహమా? మొదటి కొరింథీ పత్రికలోకి రండి, 13వ అధ్యాయం. తోడై ఉండరు తోడై ఉందని చెప్పేసి వదిలేస్తున్నారు. 13వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఎవరో చదువుతున్నారు, చదవమ్మా. విశ్వాసము, నిరీక్షణ, ఏమి మూడు? విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడే నిలిచినది. ఎందుకో పరలోకంలో ఈ మూడే మనకి చాలు. భూమిలో మనకి అన్నీ కావాలి. అందుకే దాని ఎన్నో వచనంలో 8వ వచనం చెప్తున్నది ప్రేమే నిలిచున్నది, ప్రవచనం ఆగిపోద్ది, అన్ని భాషలు ఆగిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి. ఎప్పుడు? నీవు భూమి విడిచి ఏసయ్యతో లేవనెత్తబడేటప్పుడు. ఎందుకంటే పరలోకంలో ఇవేమి అక్కర్లే. అరే దేవుడు సాన్నిధ్యత ఉన్న చోట్ల ఇవేం అవసరమా? పూర్తి దేవుని సాన్నిధ్యతను అనుభవించే చోట్ల ఇవేం అక్కర్లే. కేవలం కావాల్సింది ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. చాలా మంది ఈ వాక్యం తీసే చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోయాడు, అన్య భాషలు ఆగిపోయింది, కృపావరాలు లేవు.
అలా చెప్పిన వాళ్ళ మీద అధిక దురాత్మ శక్తి ఉన్నది. ఎందుకంటే వాళ్ళేం చేయట్లే, వాళ్ళేం చేయట్లే, ఆత్మశక్తితో కాదు దాన్ని ఎదిరించేది. సొంత బలము శక్తితో తెలివితో ఎంత సాతాన్ని ఎదిరిస్తాం? మనం అనుకునేది సాతాను కన్నా బుద్ధిమంతులు మనం, సాతాను కన్నా బుద్ధిమంతులు మనమా? నీవు దేవునికి ఆరాధన చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? సుమారు 20-30 సంవత్సరాలు కదా. సాతాను దేవునికి ఆరాధించిన ఎన్ని సంవత్సరాలు తెలుసా? వేల వేల కొద్ది సంవత్సరాలు, వేల వేల కొద్ది సంవత్సరాలు దేవునికి ఆరాధించిన వాడు. ఎప్పుడు? లూసిఫర్గా పేరున్నప్పుడు. లూసిఫర్గా ఉన్న పేరు ఎప్పుడు మారింది? తన దేవునిని వ్యతిరేకంగా మారినప్పుడు తన పేరు మారింది, పరిచర్య మారింది. తనని ఏం చేశారు? దేవుని సన్నిధిలోంచి తనని కొట్టి కింద పడేశారు. అందుకే ఆరాధన ఏంటి, వ్యవస్థ ఏంటి, వాక్యాలు ఏంటి, అన్ని సాతానికి తెలుసు. అర్థమవుతుందా? అందుకే దేవుని బిడ్డలకి ఆత్మశక్తితో వాక్య జ్ఞానం కూడా కావాలి. మాకు చదువు రాదండి, మేము చదువుకోలేదు, అన్ని వేలు ముద్రలే అని చెప్తే పనిచేయదు. అలాంటిది ఏం లేదు. అయితే చదువు నేర్చుకో, లేకపోతే ఏం చేసుకో, చదువు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేసుకో. ఎందుకంటే సాతాను వాక్యము ద్వారానే మనల్ని ఏం చేసేది, మన విశ్వాసాన్ని కూల్చివేయడానికి, మనం పొందుకున్న అభిషేకాన్ని కూల్చివేయడానికి, మన విశ్వాసాన్ని తొలగించడానికి సాతాను ప్రయత్నించేది. హలో, ఒక్క వాక్యం ఇటు అటు తిప్పేస్తే చాలు విశ్వాసం ఏమైపోద్ది. ఉదాహరణకి కొరింథ్య పత్రిక 13:8 ప్రకారంగా కృపావరాలు లేవు, పరిశుద్ధాత్మ లేవు అని చెప్తే ఏమైపోయింది? యేసయ్య కాదు దేవుడు, పరిశుద్ధాత్మ కాదు దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్తే. హలో, ఉన్నారా? యేసయ్య కాదు దేవుడు, పరిశుద్ధాత్మ కాదు దేవుడు, యెహోవాయే దేవుడు అంటే కొందరు పేసుకుంటున్నారు, మీరు కూడా అదే అంటున్నారు. యెహోవా దేవుడు అంటే పాత నిబంధనలో దేవునికి ఇచ్చిన ఒక పేరే. వేల వేల పేర్లు ఉన్నాయి దేవునికి పాత నిబంధన కేంద్రంలో, అందులో ఒక పేరే యెహోవా. ఎల్ షదాయ్ అని ఒక్కొక్క పేరే. పరిస్థితిని బట్టి ఏ దేవుని యొక్క పేరేం చేయబడింది, కలపబడి ఉంది. యెహోవా ఇరే అని చెప్పడానికి కారణం ఏంటి? అబ్రహాము ఇసాకు యాగం చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమి బలి అర్పించేటట్టుగా పశువు తీసుకెళ్ళే, మేక తీసుకెళ్ళే. అప్పుడు దేవుడు ఏం చేసుకున్నారు? యెహోవా ఇరే లా వారికి ఏం చేశారు? అందుబాటు చేసి సహాయపరిచారు. పరిస్థితిని బట్టి తనకు దేవుని యొక్క పేరు కలపబడింది. ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లే. అందుకే కొందరు చెప్పేది యేసయ్య దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యెహోవాయే. ఇంకా కొందరు చెప్పేది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు 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 ముగ్గురా. ముగ్గురు ముగ్గురా. నాకు జవాబు కావాలి, ముగ్గురు ముగ్గురా.
త్రియేక దేవుడు చెప్పు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, అజిత్ అన్న వ్యక్తి ఎందరు మీకు కనిపించింది ఒకటే, నీకు కనిపించింది ఒక్కటే, దాని నా లోపల ఎన్ని ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి, శరీరం ప్రాణం ఆత్మ. కనిపించింది కేవలం నీకు శరీరం మాత్రమే, ప్రాణం ఆత్మ ఏముంది నా లోపల ఉంది. అలాగైతే మనం ఎందరం, నేనందరూ ముగ్గురు. మీరు చెప్తారు అజిత్ అయ్య గారు అని చెప్తారు, అంటే మీరు చూసేది అజిత్ అయ్య గారి శరీరం మాత్రమే అవునా. అజిత్ అయ్య గారి శరీర ద్వారా ఆయన పలికిన వాక్య పరిచర్యలు మీరు వింటున్నారు, ఆయన పలికిన మాట మీరు వింటున్నారు, దాని నా లోపల ఏముంది, ప్రాణము ఆత్మ ఉంది అవునా. నేను ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోతే మీరు చూసేది ఏంటి, నేను ఒకవేళ చచ్చిపోతే మీరు మళ్ళీ అజిత్ అయ్య గారు అని చెప్తారా, అజిత్ అయ్య గారి శవం. ఎప్పుడు అజిత్ అయ్య గారి శవం అయ్యేది, లోపలున్న ప్రాణం ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. అర్థం కాలే, అర్థం కాలే, ఉన్నారా? ఎప్పుడు అయ్యగారి శరీరంలో ప్రాణం ఆత్మ వెళ్ళిపోతే నన్ను ఏమని పిలుస్తారు, అజిత్ అయ్య గారు అని పిలరు, అజిత్ అయ్య గారి శవం. అవునా? అలాగైతే మనలోనే త్రియేకతత్వం ఉంది, ఉన్నారా? శరీరంకి శరీరంకి తగ్గటే పనుంది, ప్రాణానికి ప్రాణానికి తగ్గిన పనుంది, ఆత్మకు ఆత్మకు తగ్గిన పనుంది. హలో, నీవు శరీరంలో రక్షణ పొందితే అది నీ ప్రాణములో కూడా పనిచేయాలి, నీ ఆత్మలో కూడా పనిచేయాలి. ఉన్నారా? అప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒకటే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఉంది. పాత నిబంధనలో కనిపించొచ్చిన తండ్రి అయిన దేవుడు దూరములో నుండి ప్రజలను కాపాడడానికి చూస్తున్నారు, దూరములో నుండి వ్యవస్థను ప్రజలకు అందజేస్తున్నారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య శరీర రూపంగా మారి దానిని ఇంకా అధిక శక్తిపరిచి రుజువుపరుచుతున్నారు. అలాగైతే తండ్రి అయిన దేవుడు యేసయ్య కాలేరు, ఉన్నారా? ఇది ఎలగడం కొద్దిగా కష్టం, ఎందుకంటే మనం అన్ని హిందూ తలంపులో నుంచి వచ్చిన బ్రహ్మ విష్ణుడు మహేశ్వరుడు ఈ మూడు, ఇది మన నెత్తికెక్కింది కాబట్టి ఇది ఎక్కడం కొద్దిగా కష్టం. బ్రహ్మ మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటా కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కదా, ఈయన ముగ్గురు ముగ్గురు అంటున్నారు. అలా మనం నమ్ముకున్న దేవుడు ముగ్గురు కాదు, ఒక్కలే, కానీ వారు చేస్తున్న పరిచర్య భిన్నం. యేసయ్య వచ్చిన దేనికి, రుజువు పరిచి చూపించడానికి. దేవుడు దూరంలో నుండి ఇచ్చిన వ్యవస్థ నేనే అవుతున్నా, వ్యవస్థను నెరవేర్చగలిగింది నేనే, నా ద్వారా తప్ప యేసయ్య దగ్గరికి ఎవరు వెళ్ళారు. అందుకే నీవేం చేయాలి, యేసయ్యను నీ నోట్లో నీవు ఒప్పుకోవాలి, తన శిలువ మరణాన్ని అంగీకరించాలి. ఆయన నా కొరకే, నా పాపం కొరకే చచ్చిపోయాడన్నది నువ్వు విశ్వసించి ఒప్పుకోవాలి. యేసయ్య వచ్చారు 33 సంవత్సరాలు జీవించి రుజువు పరిచారు, తనకిచ్చిన కాల పరిమితి 33 సంవత్సరాలే. దాని తర్వాత ఎవరు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అందుకే కదా యేసయ్య చెప్పినది, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పలే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీతో చిరకాలం ఉండేటట్టు
మిమ్మల్ని బలపరిచేటట్టు. హలో హలో హలో, దేవుని రాకడ వరకు నిన్ను కాపాడుకునేటట్టు నేనేం చేస్తా, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా అని చెప్పారు. అలాగైతే ఇప్పుడు ఎవరి పరిచర్య? పరిశుద్ధాత్మ లేక ఒక మనిషి యేసయ్యని దేవుడని ఒప్పుకోలేరు. ఒక మనిషి యేసయ్యని దేవుడని ఒప్పుకున్న తర్వాత ఆయన తండ్రి అయిన దేవుడితో ఏం చేయగలుగుతారు? అనుబంధం కలపగలుగుతారు. ఉన్నారా? ఉన్నారా? అందుకే సృష్టికి ముందు కూడా ఈ ముగ్గురు ఉన్నారు, సృష్టికి తర్వాత కూడా ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు వేరే వేరేగా కాదు. నీ శరీరములో ప్రాణం ఆత్మ ఎలాగున్నదో నీళ్ళు లోపల ఆవిరి ఐసు ఎలాగున్నదో నీళ్ళు లోపల ఆవిరి ఐసు ఆవిరి రావాలంటే ఏం చేయాలి? ఉడకబెట్టండి, నీళ్ళు ఉడకబెట్టండి, ఆవిరి వస్తుంది. అదే నీళ్ళు మీరేం చేయండి, దాని మీద ప్రెషర్ ఇవ్వండి, అది ఐస్ అయిపోద్ది. అప్పుడు మనం నీళ్ళకి ఏమని పిలుస్తాం? నీరు అని పిలుస్తున్నాం. నీళ్ళకు కొద్దిగా మార్పు వస్తే ఏమైపోద్ది? ఐస్ అయిపోద్ది, ఆవిరి అయిపోద్ది. అవునా? ఐసుని మళ్ళీ నీళ్ళు చేయగలుగుతామా? ఆవిరిని మళ్ళీ నీళ్ళు చేయగలుగుతామా? చేయలేరా? మరి వర్షం ఎలా పడుతుంది? బురద నీరు, అక్కడ ఉన్న నీరు, ఏరు నీరు అన్నీ ఆయమైంది. ఆవిరి అయిపోయి అంతరిక్షములు అదేం చేసింది? కలిచింది. దాని మీద ఏమొచ్చింది? చల్ల గాలి తగిలేసరికి అదేమైంది? మళ్ళీ నీళ్ళులా కురిచేది. అలాగైతే ఆవిరిని మళ్ళీ ఏం చేయొచ్చు? మార్చొచ్చు. ఉన్నారా? నేను ఇది చెప్పడానికి కారణం, ఇప్పుడు ప్రస్తుతం సంఘాన్ని, దేవుని బిడ్డలను ప్రభుత్వ పరిచి నడిపించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఎంత అధికముగా పరిశుద్ధాత్మ దేవుని అనుభవించగలుగుతాం అంత అధికము ఈ కాలంలో అనుభవించి తీరాలి. మనం దానిని ఏం చేయకూడదు? పరిమితి పరచకూడదు. కొందరు చెప్పేది రెండు అన్య భాషలు చెప్తే చాలు, రెండు అన్య భాషలు చెప్తే చాలు, ఇంకక్కర్లే. ఆ రెండు అన్య భాషలు ఎంతసేపుకు పనికి వస్తుంది? ఆ రెండు అన్య భాష ఎంతసేపు పనికి వస్తుంది? ఇప్పుడు మన అన్నమ్మోళ్ళు ఉంది కదా, ఆమెకి కేవలం అమ్మ బువ్వ ఇంతే తెలుసు అనుకోండి. 5 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అమ్మ బువ్వ, అమ్మ బువ్వ. బాత్రూమ్కి వెళ్ళేది చెప్పడం తెలియదు. అమ్మ బువ్వ, అమ్మ బువ్వ. అమ్మ బువ్వ ఇది తప్ప ఇంకేం తెలీదు. బాత్రూమ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇది చెప్పదు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేసేది? ఇలాగే కొందరు విశ్వాసులు తయారయ్యింది. ప్రైజ్లో ఎవరు చెప్పరు నాకు తెలుసు. నీ రెండు అన్య భాషలు ఇలాగే ఉంటుంది, అమ్మ బువ్వ, అమ్మ బువ్వ. అందుకే కదా బైబిల్ చెప్తుంది అన్య భాషతో మాట్లాడిన వారు చెప్పలేదే, మాట్లాడలేని వాడు దేవునితో మాట్లాడకపోతే మాట్లాడేది ఎవరితో? దురాత్మతో.
దేవునితో మాట్లాడడానికి నీకు సమయం లేకపోతే నీవు మాట్లాడేది నీ మాటలు వినేది దురాత్మే. హలో, దేవునితో మాట్లాడడానికి సమయం లేకపోతే లేకపోతే పరిస్థితి ఏర్పరచలేకపోతే నీతో మాట్లాడేది, నిన్ను ప్రభుత్వపరిచేది, నిన్ను నడిపించేది దురాత్మే. ప్రైజ్ లార్డ్. లేదు, అందరూ చల్లగా అయిపోయారు. ఉన్నారా? అందుకే పౌలు గారు చెప్పేది, నీకు నాకు మామూలుగా ప్రార్థన చేయడం కూడా వచ్చు, అన్య భాషతో కూడా నాకు మామూలుగా పాట పాడడం కూడా వచ్చు, అన్య భాషతో పాటలు పాడడం కూడా తెలుసు. మనకి మామూలు పాటే, మామూలు పాట 100 పాడతాం, అన్య భాషతో పాట 10 నిమిషాలు పాడాం. మామూలు పాట పాడడానికి కోతి పిల్లల్లా కొట్టేసుకుంటారు. నేను పాడతానే గారు, నేను పాడతానే గారు. పాట పాడి పాట పాడి పిచ్చెక్కిస్తారు. ఒక ఆత్మాభిషేకం దిగదు, దేవుని సాన్నిధ్యం అనుభవించాం. కేవలం పాటల పోటీయే ఆ పండా పద్ధతి. ప్రజల్ని విసిగెత్తేస్తున్నారు, దేవుని యొక్క సాన్నిధ్యతను అడ్డుపరిచే దురాత్మల్లా తయారవుతున్నారు. హలో, నీవు పాడిన పాట ఆత్మాభిషేకాన్ని దింపలేకపోతే ఆ పాట ఆపే, వేరే పని చూసుకో. హలో, మా ఊరిలో చనిపోయినప్పుడు పాడిన ఒక పాట ఉంది. సాధారణంగా ముసలి వాళ్ళు పాడరు, సాధారణంగా ఎందుకంటే చచ్చిపోతానన్న భయంతో. ఒకరోజు ఒక అమ్మ సాక్ష్యం చెప్పేటప్పుడు, చావు సమయంలో పాడిన పాట సాక్ష్యం చెప్పడానికి చెప్పినప్పుడు నిలబడి పాడింది. పాడిన మరుక్షణం పరిశుద్ధాత్మ దేవుడు గది లోపల దిగిపోయింది. ఆ రోజు ఆ సంఘంలో ఒక కట్టి దిగింది. ఏం తెలుసా, మరణ పాట పాడితే నాకు మరణం వస్తుందని. కానీ ఆ అమ్మగారు ఆత్మశక్తిని దింపే ఒక విషయం రుజువుపరిచారు, మరణ పాట పాడితే ఆత్మశక్తి దిగుద్ది, మనసులో ఉన్న మరణ భయం దూరం అవుతుంది అన్న సాక్ష్యం ఆ రోజు సంఘంలో బయలుపరిచింది. ఈ కరోనా వచ్చే 1-2 వారాల ముందు ఒక పెళ్ళికి ఒక పాట పాడారు. చాలాసార్లు ఆ పాట పాడింది, కానీ అభిషేకం చెందిన ఒక సేవకుడు ముసలాయనే, ప్రార్థనాపరుడు. పాట మొదలెట్టారు కదా, మొదలెట్టి 2 చరణాలు దాటలే వాతావరణం మారింది, అందరూ ఆత్మశక్తితో నిండిపోయారు. అప్పటి వరకు అందుకే కదా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్లరు, కేవలం పాస్టర్ గారు ఒక్కలే. విశ్వాస ఎవడు బైబిల్ తీసుకురాడు, ఎందుకంటే తిండి తినేటప్పుడు బైబిల్ ఎక్కడ పెట్టాలా, చెంకల పెట్టికి తినలేము కదా, అందుకే బైబిల్ తీసుకెళ్ళరు. అంటే హలో, ఉన్నారా? దేవుని బిడ్డలు ప్రతి సన్నివేశంలో బైబిల్ తీసుకెళ్ళాలి. ఉన్నారా? ప్రతి సమయము నీ చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకపోతే ఎందుకు పని? దేవుడు వద్దని చెప్పేసి వేరే పనికి వెళ్ళిపోండి. హలో, ఎవరు వందనాలు చెప్పలేదే. కొందరికి బైబిల్ కూడా లేదు, కొనుక్కోడానికి డబ్బులు లేవట. చీరలు మాత్రం 10,000-20,000, కొనుక్కున్న బైబిల్కి ఖరీదు 120 రూపాయలు. సిగ్గులే చెప్పడానికి. హలో, ఆ రోజు ఆ పెళ్లికి ఎవరు బైబిల్ తీసుకురాలే, అందరూ భోజనం చేయడానికే వచ్చింది. పాస్టర్ గారు పాట మొదలెట్టారు, ఆత్మాభిషేకం గదిలో నిండింది, అందరూ ఆరాధన చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె నోరులు నోరు చూసుకుని నిలబడ్డారు. ఏది పెళ్ళ ఆరాధన ఎవరికి? బలవంతంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఆరాధన చేయాల్సి వచ్చింది. హలో, ఆత్మశక్తి దింపలేని పనులు ఆపండి.
సంఘములున్న సభ్యులు ఆరాధన చేయలేనట్టుగా ఉన్న పద్ధతులు ఆపండి. సంఘాలు పాడైపోతాయి, విశ్వాసులు పాడైపోతారు. డాలకు డీలకు అన్ని ఆపేసి చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేసి దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించగలిగేటట్టుగా వరముల కొరకు, కృపా వరముల కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని అడగండి. అది లేదు, మిగతావన్నీ ఉన్నాయి. జాగరింపు ప్రార్థనలు ఉంచండి, రాత్రి వేళ మోకాలు ప్రార్థన ప్రారంభించండి, పరిశుద్ధాత్మ కృపావరాలు దింపండి సంఘములో. ప్రజలు మామూలు ప్రార్థనలు మూసేసి అన్య భాషతో ప్రార్థన చేసేటట్టుగా సంఘాలు వృద్ధి చెందునుగాక. మామూలు పాటలు ఆపేసి ఆత్మాభిషేకముతో అన్య భాషతో నిండిన పాటలు పాడి ఆరాధన చేసే విధానం. వాక్య పరిచర్య చేసినప్పుడు అన్య భాషతో నిలబడి దేవుని ఆరాధన చేసేటట్టుగా వాక్య పరిచర్యలు వినాలి. అది లేదు, ఆదివారం వచ్చి చూపించిన ఆట ఆపండి. నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా. ఇప్పుడు సంఘాన్ని ప్రభుత్వ పరచుకోవాల్సింది, నడిపించుకోవాల్సింది ఎవరు? కొందరు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దిగునుగాక. ఇప్పుడు దిగుతుందా? ఇదేడు మంత్రతంత్ర పవర్ అనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దిగునుగాక. దేవుడు ఇంకా కొందరు డొప్పు కొట్టేసి పరిశుద్ధాత్మను దింపుతారు. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడి ఏలో ఏదో వారి ఇంటి సొమ్ము అనుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కరెంట్ అనుకున్నాడు. ఇప్పుడు ప్లగ్ వేసేస్తే కరెంట్ వచ్చేయడానికి. హలో, మనం రాక మునిపే ఉన్నారా? మనమేం దింపక్కర్లే, పరిశుద్ధాత్మ దిగగలిగేటట్టుగా చోటు సిద్ధపరిస్తే చాలు. నీ నాలికను సిద్ధపరిస్తే చాలు, నీ శరీరాన్ని అప్పగించితే చాలు. లో పౌలు సీలను దురాత్మ అడ్డగించిన కారణముగా వారు పరిశుద్ధాత్మ దేవుని దింపారు. లో దురాత్మ వారిని సంకిళ్ళతో బంధించేసరికి సేవకులు ఇద్దరు కలిసి ఏం చేశారు? ఆత్మశక్తిని దింపారు. ఆత్మశక్తి దింపితే నీ మీద కేసేముండదు. పౌలు శేల చేరసాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా కేసు వచ్చిందా? ఎందుకు రాలేదు? చెప్పలేదే. ఖైదీలు జైల్లో నుంచి ఎర్రగొట్టేసి పారిపోతే కేసు ఉండదా? ఉంటుంది. ఆ కేసు డైరెక్ట్గా దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఏదైనా కేసు తీసుకుంటే మనుషులు ఆ కేసు మీద ఏ పని చేయలేరు. అందుకే నీ కేసులన్నీ దేవుని చేతికి అప్పగించు. నీ చింతాయావతన్నీ ఆయన మీద అప్పగించు. ఆయన ఆత్మాభిషేకం దింపించు. యేసయ్య చేసింది అదే. తన పరిచర్య చూడండి, తన ప్రార్థన చూడండి, తన జీవితం చూడండి, యోసేపు యొక్క జీవితం చూడండి, యోసేపు యొక్క మాటలు చూడండి, యోసేపు యొక్క దర్శనాలు చూడండి. అన్నిట్లో ఏం చేశాడు? చెప్పలేదు. అన్నిట్లో ఏం చేశాడు? ఆత్మశక్తిని దింపడానికి చోటు సిద్ధపరుచుకున్నాడు. హలో, నీ పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించకపోతే నువ్వు గింజుకొని గింజుకొని రాస్తావు. ఒక ఇంచీ కదల్లేవు.
హలో, ఒక ఇంచి కదలలేవు, ఒక ఇంచి మార్పు జరగదు. హలో హలో, ఉన్నారా? మనకి నచ్చినున్న ఆరాధనలన్నీ మూసేసి పరిశుద్ధాత్మకు నచ్చినున్న ఆరాధనలు దింపుదాం. పరిశుద్ధాత్మకు ఆరాధన కలిగిన ప్రార్థనలు ప్రారంభిద్దాం. ఒక్క మాట అడిగి నేను మూసేశాను. మీరు చేసిన ప్రార్థన మీకు విసుగు అనిపించట్లేదా? మీరు చేసిన ప్రార్థన మీకు విసుగు అనిపించట్లేదా? ఎవరు చెప్పలే. అయ్యగారు ప్రార్థన చేస్తే కదా విసుగు వచ్చేది, ప్రార్థన చేస్తే కదా విసుగు వచ్చేది. కూర్చున్న ఒక రెండు గంటలు లెగకుండా మనసు అటు ఇటు వెళ్లకుండా ప్రార్థన చేయగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ సంగతి వివరండి. మామూలు మనం నేర్చుకున్న ప్రార్థన విసుగు వస్తుంది కదా. ప్రార్థన చేసిన మరుక్షణమే అవసరం కానివన్నీ గుర్తుకొచ్చేది. అవునా? ఆ టైంలోనే ఎవరో ఒకరు వచ్చి తలుపు కొట్టేది. వెంటనే ఏసు నామంలో ఆమేన్ అని చెప్పేసి లేచి ఏం చేస్తున్నాం? మళ్ళీ తిరిగి వచ్చి కొందరు కూర్చుంటారు, కొందరు కూర్చోరు. కానీ అదే అన్ని భాషతో ప్రార్థన చేసే విధానంలోకి ఎక్కండి. ఎన్ని ప్రార్థన చేసినా ఆపే మనస్తత్వం ఉండదు, విసుగు పుట్టే తత్వం ఉండదు. అవునా? ఏం ప్రార్థన చేయాలో ఏం ప్రార్థన చేయకూడదో దాని గురించి కూడా చింత ఉండదు. మామూలు ప్రార్థన చేస్తే ఏవేవి చెయ్యాలో ఏవేవి చేయకూడదు బుర్రగొడేసుకుంటారు. ఈ చేశానా, అది చేయలేదా, అది చేశానా, వీళ్ళు చేశానా, ఆలోచనే తప్ప ఏది ప్రార్థన చేసినా ఏది చేసినా తెలియదు. అవునా? అవునా లేదా? అన్ని భాషతో ప్రార్థన చేసి చూడండి. అప్పుడు ఏది ప్రార్థన చేసినా ఏం చేయలేదో ఆ విషయం గురించి మనకి తలంపు ఉండదు. ఎందుకు? ఆ ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేసేసాం? అప్పగించాం. ఆయన ప్రార్థనను ఏం చేసుకున్నారు? అధికారపరుచుకున్నారు. హలో, అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఇప్పుడు సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క భక్తులకు కావాల్సింది పరిశుద్ధాత్మ నిండుదల కలిగిన కృపావరాలే. దాని కొరకు దేవుని అడగండి, దేవునికి చెప్పండి, దేవా రొట్టి అడిగితే దేవుడు ఏమి ఇవ్వరు, పామెవరు, గుడ్డ అడిగితే తేలివ్వరు. ఏది నీవు అడుగుతావో దానినిచ్చే దేవుడే. పరిశుద్ధాత్మను అడిగితే ఎంత అధికముగా పరిశుద్ధాత్మ దేవుని మనకి, మన అందరం ఒకేసారి అడుగుతాం. ఒక్కసారి అడిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడగం. ఈరోజు ఆ పద్ధతి మూసేసి చెప్తాం. ప్రతిరోజు అడుగుతాం, దేవా ప్రతిరోజు పొద్దున ఎలాగవుతుంది, సాయంత్రం ఎలాగవుతున్నదో అలాగే ప్రతి పొద్దున ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త కొత్త అన్ని కొత్త కొత్త పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుమయ్యా. పాత సరుకుతో నేను తృప్తుని కాను, కొత్తది నాకు కావాలి. కొత్త కృపావరాలు, కొత్త అన్య భాషలు, కొత్త దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిండుదల నాకు కావాలి.
దాని ద్వారా యేసయ్య రాకడను నేను సిద్ధపడేటట్టుగా నన్ను సహాయపరచండి దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటూ ఈ వాక్యముల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈరోజు మనం చెప్పబడిన మాటల్లో మనం చూసుకున్నాం, లోకములో జీవించుటకు మనకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు అవసరము, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య మనకు అవసరమై ఉన్నది. దాని కొరకు ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మేము చూసుకున్నాం దేవ, లోకములో పాపము వ్యాపరించుచున్నప్పుడు, లోకములో చెడు క్రియలు వ్యాపరించుచున్నప్పుడు దేవ, సంఘముగా దేవుని యొక్క పిల్లలుగా పరలోక రాజ్యము చేరడానికి వారసులుగా నిలబడిన మేము దేవ పరిశుద్ధాత్మ కొరకు, కృపావరాలు కొరకు, పరిశుద్ధాత్మ నిండుదల కొరకు మేము కోరుకుంటున్నామయ్యా. రోజు 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 అధిక బలము అధిక శక్తిని పొందుకొని దేవ, మాకు దొరికిన రక్షణను, మాకు దొరికిన వాక్యాంశాలను, మాకు పొంది మేము పొందుకున్న కృపావరాలను అధిక పరుచుటకు మమ్మల్ని సహాయపరచండి. సాతానును ఎదిరించుకునేటట్టుగా, సాతానికి చోటు ఇవ్వకుండేటట్టుగా, దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా వెళ్ళలేనట్టుగా మమ్మల్ని మేము కాపాడుకునేటట్టుకు, నీ రాకడ కొరకు సిద్ధపడేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈరోజు వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యోసేపు తన జీవితమును కాపాడుకున్నట్టుగా, యేసయ్య తన జీవితాన్ని భద్రపరుచుకున్నట్టుగా మేము నీ వాక్యముల ద్వారా, నీవిచ్చిన అభిషేకము ద్వారా, నీవిచ్చిన కృపావరాల ద్వారా, నీవిచ్చిన పరిశుద్ధాత్మ సేవా పరిచర్య ద్వారా మమ్మల్ని మేము కాపాడుకుంటూ పరలోక రాజ్యం చేరేంత వరకు నీ శక్తి బలముతో ముందుకి కొనసాగుటకు సహాయపరచండి. ఇంతసేపు మాతో మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసునామమును అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇది వింటున్న సకల బిడ్డలతో లేవా తోడై ఉందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.